హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ క్రేజీ జోన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనమాట సో శ్రావణ శుక్రవారం వ్లాగ్ వచ్చేసరికి నేను అమ్మవారికి ప్రసాదంగా పాయసం చేశాను వరలక్ష్మి వ్రత రోజు పొంగలవన్నీ చేస్తాం కదా సో వరలక్ష్మి వ్రతం ఆ రోజు సో ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్ డే లాగా అంటే నార్మల్ ఫ్రైడే కన్నా కొంచెం స్పెషల్ కాబట్టి నేను పాయసం ప్రసాదంగా చేశాను అనమాట అమ్మవారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా సో అందుకని చేశాను సో నేనైతే ఇప్పుడు పటాలన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తున్నాను సో మన వీడియోని కంటిన్యూగా చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే ప్రెస్ చేయండి ఆ సిమ్మల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏదైనా న్యూ వీడియోస్ని అప్లోడ్ చేసినట్టయితే దాని నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట సో ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూగా చూసేద్దాం పటాలన్నీ క్లీన్ చేసేసి చక్కగా అయితే పెట్టేసేస్తున్నాను సో పండగ రోజు మనం అంత నీట్గా రెడీ అయ్యి చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో నా హెయిర్ అయితే ఆరలేదు జస్ట్ ఊరికేలా ప్లక్కర్ పెి అనమాట సో ఎందుకంటే ముందు పూజ అయిపోతే తర్వాత మనం ప్రశాంతంగా రెడీ అయ్యవచ్చు అది వేరే విషయం సో అందుకని అంటే హెయిర్ ఏంటి ఇలా ఉంది అనుకుంటే ఎప్పుడు నీట్గా ఉండే హెయిర్ ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకుంటారేమో చెప్పి చెప్తున్నాను కోర్స్ మీకు తెలుసులేండి సో ఇప్పుడు నేను పాయసం కొంచెం ఏంటంటే ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలైతే పోసేస్తున్నాను ఈ చూస్తున్నారు కదా సో ఈ పాలైతే పోసేస్తున్నాను అండ్ ఈ పాలు లోపల సగ్గు బియ్యం కూడా నానాలి అది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది నేను సిమ్లో పెట్టాను పాలు అది కొంచెం టైం పడుతుంది అనమాట సో పాలు పొంగే లోపల ఏంటంటే పూజకి రెడీ చేసేస్తున్నాను సో పటాలన్నీ శుభ్రం చేసేసి బొట్టలు పెట్టేశాను కాబట్టి ఇంకా పూలు పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ గులాబీ పూలు పెడుతున్నాను నెక్స్ట్ మధ్యలో రెడ్ కలర్ గులాబీ కదా సో మధ్యలో ఏంటంటే ఎల్లో కలర్లో చామంతి పూలు అనమాట సో చూడటానికి చాలా చాలా బాగుంటుంది అండ్ వేరే పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అవి కూడా పెడతాను నేను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మాలు కూడా వేసేస్తాను సో అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట సో ఈ లోపల పాలైతే పొంగాయి వేరే ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియా సేమియా కనుక మనం వేయించుకున్నట్టయితే నెయ్యిలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్గానే చేస్తాను ఇంకా చాలా చాలా రకాలుగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు సో నేనైతే సింపుల్గానే చేసేస్తాను అనమాట ఇలాగా సో డ్రై ఫ్రూట్స్ వేయొచ్చు సో తర్వాత అంత చక్కగా చాలా డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో వేయించి వేయ వేయచ్చు బట్ నేను ఏంటంటే ఇవన్నీ వేయలేదు యాక్చువల్లీ మర్చిపోయాను సో లా తర్వాత వేసాను అనమాట వేయించకుండా వేసాను డ్రై ఫ్రూట్స్ చక్కగా ఉడికిపోయాయి అందులో సో ఇలాగ సేమ్యాను మనం వేయించుకోవాలి నేతిలో వేయించుకున్న తర్వాత చూసారు కదా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ అయిన పాలల్లో వేసి చక్కగా అలా తిప్పుతూ ఉండాలి సో ఇప్పుడు మనకు కనిపించాం యాక్చువల్గా సో పాలల్లో ఉడికిన తర్వాత మనకి బాగా కనిపిస్తాయి అనమాట సేమ్యా అనేవి సో అలా తిప్పుకుంటే బాగా కలుస్తాయి అవి కూడా బాయిల్ అవ్వాలన్నమాట సో బాయిల్ అయిపోయే లోపల అంటే ప్రసాదం రెడీ అయ్యే లోపల ఏంటంటే మధ్య మధ్యలో మనం పూజకి రెడీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను వచ్చేసి అది ఆవు నెయ్యితో పూజ చేస్తున్నాను సో లక్ష్మీ లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం ఐ మీన్ దాంతో పూజ కనుక చేస్తే చాలా చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి నేను ఆవు నెయ్యితో పూజ చేస్తున్నాను సో నార్మల్గా మనం ఎప్పుడు పూజనంతో చేసినా కూడా ఈ శ్రావణ మాసం అండ్ శ్రావణ శుక్రవారం చక్కగా మనం ఇలా స్పెషల్గా అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సో అందుకని చెప్పి సో అలా అయితే ఒత్తులు వేసేస్తాను అనమాట నెయ్యిలో సో ఫస్ట్ నెయ్యి పోసేసాను కదా ఆవు నెయ్యి వేస్తాను కదా సో ఆవు నెయ్యి వేసేసిన తర్వాత అయితే వేసేస్తున్నాను సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒత్తులు అంటే చాలా పెద్దవి చాలా పెద్దవి అనమాట అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి అందుకని చెప్పి నేను దాన్ని హాఫ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఒక్కొక్క దాన్ని రెండు ఒత్తులుగా చేస్తాను కట్ సెట్ అయిపోతాయి అనమాట సో మంచి లెంత్ అండ్ వెత్తితో సరిపోతాయి అనమాట సో అందుకని చెప్పి నేను కట్ చేసి వేస్తాను ఎప్పుడు వేస్ట్ అయిపో వేస్ట్ అవ్వకుండా అలాగే ఆవు నెయ్యిని ఫుల్గా పోసేసాను కుందుల్లో ఇంకా నార్మల్గా అయితే అగ్రవతి రెండే వెలిగిస్తాం కదా సో రోజు డైలీ చేసే చేసేటప్పుడు సో ఈరోజు వచ్చి అయితే మాత్రం నేను ఫైవ్ చే ఫైవ్ వెలిగిస్తాను అనమాట కొంచెం డేని స్పెషల్గా కోసం చిన్న చిన్న చేంజెస్ వల్ల ఏంటంటే మనకి డే అనేది స్పెషల్గా అనిపిస్తుంది చూసారా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది చూడటానికి సో నాకు అలా ఉంటే చాలా ఇష్టం అనమాట సో డైలీ టూ టైమ్స్ చేస్తాం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చెయ్యాలి అంటారు సో అందుకని చెప్పి ఆఫ్టర్ సిక్స్ చేస్తాను నేనైతే సో అలా దీపారాధన అయితే అయిపోయింది అగరబత్తి కూడా వెలిగించేశాను ఇప్పుడు వచ్చేసి అది డూప్ స్టిక్ అనమాట సో ఇల్లంత మంచి స్మెల్ వస్తుంది ధూప్ స్టిక్స్ వల్ల సో అది కూడా వెలిగిస్తుంటాం ఎక్కువగా సో కాకపోతే ఒక పూట వెలిగిస్తాను టూ టైమ్స్ అయితే వెలిగించడం మార్నింగ్ టైం అయితే బాగుంటుందని చెప్పి మార్నింగ్ టైంలోనే వెలిగిస్తాము డైలీ సో నేను నేను పూజ చేస్తే మాత్రం కంపల్సరీ వెలిగిస్తాను ఇంకా మిగతా ఎవరైనా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా పెద్ద బాబు కానీ ఎప్పుడైనా చేస్తే వాళ్ళు వాళ్ళు మర్చిపోతుంటారు బట్ నేనైతే నా ధూప్ స్టిక్స్ అనేవి వెలిగిస్తు ఉంటాను వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారనమాట సో ఇలా అయితే నేను ప్రజెంట్ పూజ ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు కానీ జస్ట్ దీపారాధన అయిపోయి అయిపోయింది సో ఇంకా ప్రసాదం ఉడుకుతూ ఉందన్నమాట సో మనకి ప్రసాదం కూడా పెట్టేసేయాలి కదా మనం సో చక్కగా ఒక బౌల్లో ప్రసాదం పెట్టేసి అమ్మవారికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి కనుక ఇచ్చేస్తే మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది చక్కగా గులాబీ పూలు అండ్ చామంతి విడివిడిగా తీసి అమ్మవారికి వేసేస్తాను అనమాట సో ప్రసాదం అయితే పెట్టేశాను కొబ్బరికాయ పెట్టేశాను అక్కడ గ్లాస్లో ఉన్న వాటర్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు అనమాట సో అవి కూడా పెడతారు అందుకని చెప్పి నేను ఎప్పుడు పెడతాను అనమాట సో ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కొబ్బరి చెప్పులతో పాటు వాటర్ కూడా పెడతాను సో హారతి అయితే ఇచ్చేసాను హారతి వెలిగించిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఒక ఒక త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత ఎండింగ్లో త్రీ టైమ్స్ వాటర్ పోసి అప్పుడు అందరికి ఇవ్వాలన్నమాట హారతి తీసుకోవడానికి సో పూజ గతి అయితే ఇలా ఉంది దీపం మారిపోలేదండి హారతి అనేది అయిపోయింది అందుకని చెప్పి అది సడన్గా ఆగిపోయింది సో ఈరోజు నా దీప మా పూజ గది ఇలా ఉంది ఎంత నిండుగా ఎంత బాగుందో చూడండి సో మధ్యలో పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట బేబీ పింక్ కలర్ అండ్ స్పెషల్గా ఎప్పుడు దేవుడితో పాటు కృష్ణుడికి కూడా అలంకరిస్తాను కదా సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఎమ్మల్ని అయితే ప్రెస్ చేయండి